స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్లో మాకు సీట్ వస్తుందా స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నా కౌంట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది మాకు జేఈ ద్వారా ఎన్ఐటి త్రిబుల్ ఐటీస్లో సీట్ రాకపోయినా త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో సీట్ వస్తుందా అని అడిగే స్టూడెంట్స్ పేరెంట్స్ కౌంట్ చాలా ఎక్కువ అవుతుంది అంటే మనకు ఆ కాలేజీ యొక్క డిమాండ్ అలా ఉంటుంది కాబట్టి అందరూ అడగడంలో మనకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా అసలు త్రిపుల్ ఐటీ హైదరాబాద్లో సీట్ ఎవరికి వస్తుంది ఈ వీడియో సెషన్లో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పబోయే లిస్ట్లో కనుక మీరుంటే కన్ఫర్మ్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్లో మీకు సీట్ వచ్చేసినట్టే సో మనకు ముఖ్యంగా త్రిపుల్ ఐటీ హైదరాబాద్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్ క్రైటీరియాస్ ఉన్నాయి అలాగే ప్రాసెసెస్ కూడా ఉన్నాయి మెయిన్గా మనం చూస్ చేసుకునేవి ఏంటి ఫస్ట్ వన్ వచ్చి జేఈ మెయిన్స్ స్కోర్ సెకండ్ వన్ వచ్చి యూజీఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ థర్డ్ వన్ వచ్చి బోర్డు టాపర్స్ ఇంటర్మీడియట్లో టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ ఇంకొకటి మనకు అబ్రా స్టూడెంట్స్కి డాసా ఉంది సో ఇప్పుడు డాసా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇప్పుడు మనకున్న ఈ త్రీ అడ్మిషన్ ప్రాసెస్లలో మీకు సీట్ రావాలంటే మీకు మార్క్స్ పర్సంటేజ్ ర్యాంక్స్ ఎంత ఉండాలనేది క్లియర్గా చెప్తాను నేను చెప్తున్న పర్సంటేజ్ మార్క్స్ ర్యాంక్స్ లోపు మీరు కనుక ఉంటే షూర్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో సీట్ మీదే లేదు అంటే కనుక ఇంకా డిసప్పాయింట్ అవ్వకండి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి కంపల్సరిగా మర్చిపోవాల్సిందే ఎందుకంటే మనకి ఇందులో ఉన్నవి చాలా లిమిటెడ్ సీట్స్ సీట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు కానీ లిమిటెడ్ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఇంకా మనం డైజెస్ట్ చేసుకోవాల్సిందే నాకు రాదు అనుకున్నప్పుడు కన్ఫామ్ ఇంకా రాదు అని ఫిక్స్ అయిపోవాల్సిందే సో మీకు ఇండివిజువల్ కట్ ఆఫ్ మార్క్స్ ర్యాంక్స్ అన్నీ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీకు జేఈ మెయిన్స్ కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఫస్ట్ డే ఆఫ్ అడ్మిషన్ జరిగేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి మీరు స్క్రీన్షాట్ పంపించండి మీకు మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ వన్ జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా త్రిపుల్ ఎయిటీ హైదరాబాద్లో సీట్ రావాలంటే మనకు టూ బ్రాంచెస్ ఉంటాయి సిఎస్ఈ అండ్ ఈసీఈ పర్సంటేజ్ చూస్తే బాయ్స్ సిఎస్ఈ రావాలంటే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ప్లస్ పర్సంటేజ్ కంపల్సరీగా ఉండాల్సిందే గర్ల్స్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ టూ ఈసీ బ్రాంచ్ రావాలంటే బాయ్స్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ ప్లస్ పర్సెంటేజ్ గర్ల్స్ నైంటీ నైన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ కంపల్సరీగా ఉండాల్సిందే దీనికంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ వన్ వచ్చింది మాకు వస్తుందంటే నో ఛాన్స్ ఇంత కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఈ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉంది జేఈ మెయిన్స్లో అంటేనే మీరు ట్రిబుల్ ఐటీ హైదరాబాద్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వన్ యూజీఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు సీట్ రావాలంటే మనకు ఫైవ్ బ్రాంచెస్లో అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా బీటెక్ ప్లస్ ఎంఎస్ ఫస్ట్ వన్ వచ్చి బీటెక్ సిఎస్సి అండ్ ఎంఎస్ ఇందులో మీకు సీట్ రావాలంటే యూజిఈజీ ర్యాంక్ బిలో ఐటీ టూ కంపల్సరీగా రావాలి ఇంకా బిలో ఐటీ వస్తేనే కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోండి నెక్స్ట్ బీటెక్ ఈసీ అండ్ ఎంఎస్ బై రీసెర్చ్ బిలో త్రీ ట్వంటీ ర్యాంక్స్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీన్ టు త్రీ ట్వంటీ ఫైవ్ అరౌండ్లో కూడా సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ బ్రాంచ్ వచ్చి బీటెక్ సిఎస్సి అండ్ ఎంఎస్ రీసెర్చ్ ఇన్ కాంపిటేషనల్ లింగ్స్టిక్స్ వన్ సెవెంటీ ఫైవ్ బిలో ఉండాలి కంపల్సరీ ఫోర్త్ బ్రాంచ్ బీటెక్ ఇన్ సిఎస్సి అండ్ ఎంఎస్ బై రీసెర్చ్ ఇన్ న్యాచురల్ సైన్సెస్ టూ ట్వంటీ ఫైవ్ బిలో బీటెక్ సిఎస్సి అండ్ ఎంఎస్ బై రీసెర్చ్ ఇన్ కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్ బిలో టూ సిక్స్టీ సెవెన్ యూజిఈజీ మీకు ర్యాంక్స్ ఈ ర్యాంక్ లోపు ఉంటే కనుకే మీకు సీట్ వస్తుంది లేదు ఇంతకంటే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయంటే మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయకండి సీట్స్ నెక్స్ట్ వన్ వచ్చి బోర్డు టాపర్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ స్టేట్ వైజ్గా బోర్డు టాపర్స్ ఉంటారో బోర్డు టాప్ మార్క్స్ అంటే బోర్డు టాపర్స్ అంటే టాప్ వన్ టాప్ టూ వీళ్ళందరూ కాదు టాప్ మార్క్స్ గెయిన్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో యూజీఈజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా జేఈ మెయిన్స్ ర్యాంక్స్ లేకపోయినా డైరెక్ట్గా అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో టాప్ మార్క్స్ కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంతుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా నేను చెప్తాను చూడండి మనకు ముఖ్యంగా ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కనుక చూసుకుంటే సిబిఎస్సి బోర్డు స్టూడెంట్స్ అయితే కనుక కట్ ఆఫ్ మార్క్స్ చూడండి మ్యాథ్స్లో హండ్రెడ్ బై హండ్రెడ్ కంపల్సరీగా ఉండాల్సిందే టోటల్ సబ్జెక్ట్స్ కట్ ఆఫ్ వచ్చి నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఓవరాల్గా నైంటీ నైన్ పర్స్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అబోవ్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఓన్లీ బోర్డు టాపర్స్ ఎవరైతే ఉన్నారో స్క్రీనింగ్ లిస్ట్ ఎలిజిబిలిటీ డైరెక్ట్గా అప్లై చేసిన స్టూడెంట్స్లలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది స్క్రీనింగ్ లిస్టే ఇక్కడ వరకు ఇక్కడ వరకు వస్తే మీరు ఓకే బోర్డ్ టాపర్స్ ద్వారా అడ్మిషన్ పొందడానికి ఇంటర్వ్యూకి వెళ్తారు మళ్ళీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు ఇంకా మనకు ఏపీ అండ్ టీఎస్ విషయానికి వస్తే తెలంగాణ అండ్ ఇంటర్మీడియట్ బోర్డు విషయాన్ని రిమైనింగ్ అన్ని స్టేట్కి సంబంధించిన బోర్డు స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏపీఎన్టీఎస్లో మనకు స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ సెంటు పర్సెంట్ మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ కౌంటే ఎక్కువ ఉంటుంది సో ఏపీఎన్టీఎస్ బోత్ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్గా అది కూడా మ్యాథ్స్లో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ కన్ఫామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఉండి టోటల్గా ఓవరాల్ సబ్జెక్ట్స్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ చూసుకుంటే నైంటీ నైన్ పాయింట్ టూ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి స్క్రీనింగ్ లిస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఇంతకంటే తక్కువ పర్సంటేజ్ ఉంటే డైరెక్ట్ అడ్మిషన్ కోసం అసలే అప్లై చేయకండి సో ఇప్పుడు ఈ త్రీ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ మీకు రావాలంటే నేను చెప్పిన పర్సంటేజ్ మార్క్స్ ర్యాంక్స్ ఉంటే కనుక మీకు కన్ఫర్మ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో సీట్ లేదు అంటే వేరే సోర్సెస్ వేరే యూనివర్సిటీస్ ఆల్టర్నేటివ్గా చూసుకోవడం బెస్ట్ థ్యాంక్ యూ